తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు చక్రవ్యూహంలో ఇరుక్కుంటున్నారా? ఆయన గురించి జాగ్రత్తగా పరిశీలించే వారికి అలాగే అనిపిస్తుంది. ఆయనకి ఒక్కొక్క ద్వారం మూసుకుపోతున్నది. ఆయన రాజకీయంగా ఏకాకి అయ్యారు. అధికార యంత్రాంగంలో మిత్రులు అంతగా సహకరించడం లేదు. అలాగే ఆయన శత్రువులు ఆయనపై దూకుడు పెంచారు. ఇవన్నిటి వల్ల రాజకీయంగా ఆయన ఏకాకి కావడమే కాకుండా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బలహీనత ఏమిటో వ్యక్తమైంది. ఆ బలహీనత ఇంకా పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. రానున్న స్థానిక సంస్థలు ఎదుర్కోవటానికి టీడీపీ నిజానికి చాలా భయపడుతున్నట్లుగా కూడా కనిపిస్తున్నది. అందువలనే కోర్టుల్లో వివాదాలు చెలరేగించి దాన్ని మరికొంతకాలం సాగదీసినా మే నెలలో అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది వైసీపీకి కూడా బాగా అనుకూలించే అంశం. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పంచాయతీ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని వైసీపీ పార్టీ భావిస్తున్నది. అలాగే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఇవన్నీ ప్రజల్లోకి బాగా మంచి స్పందన ఉంది ప్రజల్లోకి. అందువల్ల ఇంకా తెలుగుదేశం పార్టీ ఏకాకి అవుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా చంద్రబాబు బీజేపీకి దూరం అయ్యారు, కాంగ్రెస్కి కూడా దూరం అయ్యారా దగ్గర అయ్యారా తెలియదు. ఆయన ఏంటంటే కాంగ్రెస్తో అంతర్గతంగా ఇంకా ఆర్థిక సంబంధాలు, ఇతర సంబంధాలు కొనసాగిస్తూనే ఉండొచ్చు. బీజేపీకి మాత్రం చాలా దూరం అయినట్లు కనిపిస్తున్నది. అయితే ఆర్ఎస్ఎస్లో ఇంకా ఎవరో ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. దేశంలో అగ్రస్థాయిలో అధికారంలో ఉన్న ఒక వ్యక్తి పావులు కదుపుతూ చంద్రబాబు నాయుడిని బీజేపీకి మరీ దూరం కాకుండా చూస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయంగా చంద్రబాబుకి ఇది కలిసి వచ్చే కాలం కాదు. ప్రజలకు దూరం కావటమే కాకుండా రాజకీయ మిత్రులకు కూడా దూరం అయ్యారు. వామపక్షాలకు దూరం అయ్యారు, కానీ మళ్ళీ వామపక్షాలు సిపిఐ లాంటి పార్టీని అమరావతి ఉద్యమంలో జత కలుపుకోవటం ద్వారా తనకు తోక పార్టీ ఉందని మరి ఇంకోసారి నిరూపించుకున్నారు. సిపిఎం కూడా తోక పార్టీగా మారటానికి సందేహిస్తున్నట్లున్నది. ఏది ఏమైనా రాజకీయంగా బలమైన శక్తులేవి పవన్ కళ్యాణ్కు దూరం అయ్యారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ పైకి బీజేపీతో చేతులు కలిపినట్లు కనిపిస్తున్నది. అంతర్గతంగా ఎన్ని సంబంధాలు ఉన్నా పవన్ కళ్యాణ్ కూడా పెద్ద రాజకీయ శక్తి కాదు. ఆయన అమరావతిలో పర్యటించినా పర్యటించకున్నా పెద్ద దే రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అంశమేమీ కాదు. చంద్రబాబు ఆ విధంగా ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి దూరం కావటమే కాకుండా 3 రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించడం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలకు, రాయలసీమ జిల్లాలకు పూర్తిగా దూరం అయిపోయారు. ఆయన రాజకీయ వ్యూహం ఎత్తుగడ ఏమిటో తెలియదు, కానీ ఆ 2 ప్రాంతాలలో దూరం కావటం ద్వారా తిరిగి రాజకీయంగా పునర్వైభవాన్ని తెచ్చుకునే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ బలహీనంగానే ఉంది, వైసీపీ బలంగానే ఉంది. కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న బలం ఎంతో తెలుగుదేశం పార్టీకే తెలియదు. ఇంకో 1-2 స్థానాలు అమరావతి గురించి ఎంత పట్టించుకున్నా ప్రజలు అమరావతి గురించి పెద్దగా ఆందోళన చెందటం లేదు. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉన్నా తమ పనులు ఎలా చేసుకోవాలి అనే విషయం ఈ 2 జిల్లాల ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి చంద్రబాబు చేస్తున్న అమరావతి సేవ అమరావతి పెద్దగా పుంజుకోవటం లేదు. అదేవిధంగా ఇప్పుడు తాజాగా పోలీసు ఉన్నతాధికారి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేయటం, ఆయన దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని, అక్రమాలకు తెరతీశారని, తన కుమారుడి కంపెనీకి అక్రమంగా కాంట్రాక్ట్ ఇచ్చారని వెల్లడి కావటం, ఆయన సస్పెండ్ కావటం పెద్ద రాజకీయంగా పెద్ద దెబ్బ. పోలీసు వ్యవస్థలో ఉండి స్లీపర్ సెల్స్ లాగా, తెలుగుదేశం పార్టీకి స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్న పోలీసు అధికారులకు, కింద స్థాయి కానిస్టేబుళ్లకు కూడా వెంకటేశ్వరరావుకి జరిగిన దెబ్బ, వెంకటేశ్వరరావుపై వైసీపీ ప్రభుత్వం వేసిన దెబ్బ కళ్ళు తెరిపిస్తుంది. వాళ్ళు ఈ స్లీపర్ సెల్స్ ఇంకా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ చంద్రబాబు కొమ్ము కాయకుండా ప్రభుత్వ విధానాలను ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బ్యూరోక్రసీలో, ప్రభుత్వ యంత్రాంగంలో కూడా కొన్ని వర్గాలను ఒక పద్ధతి ప్రకారం నర్చర్ చేయటం, వారిని పెంచి ప్రోత్సహించడం, వారి ప్రైవేట్ అవసరాలు తీర్చడం లాంటి ఒక వ్యవస్థను చంద్రబాబు నాయుడు చాలా పద్ధతిగా నిర్వహిస్తూ వచ్చారు. అప్పుడు
వెంకటేశ్వరరావుకు జరిగిన సస్పెన్షన్ వేటు వల్ల ఈ అధికారులు కూడా కళ్ళు తెరిచి బుద్ధిగా వ్యవహరించే అవకాశం ఉన్నది. అలాగే అజయ్ కల్లాం నారావారి పెళ్లిలో, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం నారావారి పెళ్లిలో అమరావతిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా ఇళ్ళ స్థలాలు కొన్నారని, భూములు కొన్నారని ఆశ్చర్యకరమైన ప్రకటన చేయటంతో ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కింది స్థాయి న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్స్, ఇతరులు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు చంద్రబాబును గత 20-25 సంవత్సరాలుగా చంద్రబాబు ప్రతి విజయం వెనుక న్యాయ వ్యవస్థ ఉంది, ఆయన తెలుగుదేశం పార్టీ ఆయనకే చెందుతుందని హైకోర్టు తీర్పు చెప్పడం గురించి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ 20-25 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కోర్టులు వ్యవహరించలేదు. ఇంత కన్సిస్టెంట్గా న్యాయ వ్యవస్థ చంద్రబాబును బలపరచడం వెనుక ఏదో నిగూఢ శక్తి పనిచేస్తుందని ప్రజలందరూ అనుమానిస్తున్నారు. న్యాయ వ్యవస్థను విమర్శించడం అంత సబబుగా ఉండదు కాబట్టి బహిరంగ విమర్శలు చేయటం లేదు. కానీ అజయ్ కల్లాం నేరుగా అమరావతిలో భూములు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాకు ఉన్నాయి అని ప్రకటించడంతో దేశ ప్రజలు షాక్కు గురవటమే కాకుండా న్యాయమూర్తులు కూడా తప్పకుండా షాక్కు గురై ఉంటారు. తమ పేరున, తమ కుటుంబ సభ్యుల పేరున ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో భూములు కొనటం అనైతికమని వారికి తెలుసు. భూములు కొనుగోలు చేసే అవకాశం మాకు లేదా అని ఎవరైనా వారి అనుచరులు ప్రశ్నించవచ్చు, కానీ తప్పకుండా ఇది అనైతికం అవుతుందనే విషయం న్యాయమూర్తులకు తెలుసు. అందువల్ల వారు కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. అలాగే మండలి రద్దు చేయటాన్ని పరిస్థితిని కల్పించారు చంద్రబాబు నాయుడు స్వయంగా కల్పించడం వల్ల ఆయన కుమారుడు లోకేష్, ఇంకా ఆయన పార్టీలోని చాలామంది ఎమ్మెల్సీలకు పదవులు లేని పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితిని తమ నాయకుడే సృష్టించాడని చంద్రబాబు నాయుడును వారు బయట తిట్టుకుంటున్నారు, మనసులో తిట్టుకుంటున్నారు, బయట ప్రైవేటు టాక్స్లో వాళ్ళు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఆ విధంగా ప్రతి దశలో ప్రతి పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు ఏకాకి అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఇది ఇలా ఉండగా ఏదో మూలగే నక్క మీద తాటిపండు పడినట్లు ఆయన మాజీ పిఏ మీద, ఆయన కుమారుడు సన్నిహితుడి మీద ఐటీ దాడులు జరగటం ఇక ఆఖరి అస్త్రంలాగా ఉన్నది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు చంద్రబాబు నాయుడుని ఏకాకిని చేసి చక్రవ్యూహంలో ఇరికించి ఆయన ప్రభావాన్ని పరిమితం చేయడానికి చూస్తున్నాయా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. నిజానికి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం మౌనంగా ఉండి, 1-2 సంవత్సరాలు మౌనంగా ఉండి తర్వాత పార్టీని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తే బాగుండేది. ఆయన మొదటి రోజు నుంచి 6 నెలలు మౌనంగా ఉంటామని చెప్పిన మొదటి రోజు నుంచి ఎదురుదాడి ప్రారంభించారు. అసలే ప్రజల్లో 51% ఓట్లు తెచ్చుకుని 151 సీట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గాలి తీవ్రంగా వీస్తున్న తరుణంలో ఈయన ఎదురు తిరగడానికి ప్రయత్నించడం వల్ల పూర్తిగా అభాసుపాలయ్యారు. ప్రభుత్వానికి ప్రతి దశలోనూ పచ్చమీడియా సహాయంతో ఆటంకాలు సృష్టించే ప్రయత్నం కూడా రోజురోజుకి బెడిసి కొడుతున్నది. తాజాగా కియా మోటార్ తరలిపోతుందని, కార్ల పరిశ్రమ పోతుందని చెప్పడం అది ఒట్టి అబద్ధమని తెలిపోవడంతో మొత్తం పచ్చమీడియా గేమ్, చంద్రబాబు గేమ్ కూడా బహిర్గతమైంది. ఇవన్నీ చూస్తుంటే అమరావతి సేవ్ అమరావతి ఉద్యమం ఊపందుకోకపోవటము, ఆయన అనుచరులు అన్ని రకాల బాణాలు ప్రయోగించి విఫలం కావడంతో చంద్రబాబు రోజురోజుకి చక్రవ్యూహంలో ఇరుక్కుపోతున్నారు, ఊపిలో ఇరుక్కుపోతున్నారు అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. నిజానికి అమరావతి చంద్రబాబు కొంప ముంచింది. ఆయనకు అమరావతి మీద ఉన్న వ్యామోహం వల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను అశ్రద్ధ చేశారు. అలాగే ఇప్పటికీ అమరావతి మీదనే ఆయన దృష్టి కేంద్రీకరించడం, సేవ అమరావతి ఉద్యమం చేయించడం, ఇతర ప్రాంతాలను రాయలసీమ, ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను నెగ్లెక్ట్ చేయటం, అశ్రద్ధ చేయటం వల్ల ఆయన అమరావతి ఊబిలో రోజురోజుకి ఇరుక్కుపోతున్నారు. ఈ ఇరుక్కుపోతున్న మనిషికి చక్రవ్యూహంలాగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు దాడులు చేయటము, ఆయన్ని అప్రతిష్ట పాలు చేయటం వల్ల
చంద్రబాబు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారు.